హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బజ్. భారత్లో క్రికెట్ టాలెంట్కి కొదవే లేకుండా పోయింది. ఎంతోమంది ఆటగాళ్ళుగా మారడానికి ఎంతో శిక్షణ తీసుకొని ఎంతో ట్రై చేస్తూ ముందుకు వస్తున్నారు. అయితే అండర్-19 లెవెల్లో సూపర్గా పర్ఫామ్ చేసి ఖచ్చితంగా వీళ్ళు ఇంటర్నేషనల్ డెబ్యూలు అదరకొడతారని భావించిన ఒక 5 మంది క్రికెటర్స్ అస్సలు టీంలో కూడా రాలేదు. అంటే సెలెక్టర్లు అసలు వారి వైపు కూడా చూడలేదు. అలాంటి ఒక 5 మంది క్రికెటర్స్ని ఒకసారి చూద్దాం. భారత్ టీంలోకి రావడం అంత ఈజీ అయిన విషయం కాదు. ఎందుకంటే కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్క స్థానానికి 5-6 మంది ప్లేయర్స్ ఉంటారు. ప్రస్తుతం మన టీమిండియాని చూసామంటే 2 స్క్వాడ్లుగా విభజించే స్థాయికి వచ్చేసింది టాలెంట్ అనేది బయటకి. సో టాలెంట్తో పాటుగా వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటేనే ప్లేయర్గా పైకి వస్తారు. తన్మయ్ శ్రీవస్తవ 2008 అండర్-19 టీం గెలిచినప్పుడు ఆ టీంలో ఒక సభ్యుడు. అంతేకాకుండా ఆ టీంలో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, మనీష్ పాండే ఉన్నారు. తన్మయ్ శ్రీవస్తవ ఆ టోర్నమెంట్లో టాప్ స్కోరర్, 262 పరుగులు చేశాడు. ఫైనల్ మ్యాచ్లో 43 పరుగులు చేశాడు. ఆ పరుగులు టీం గెలవడానికి ఎంతో అవసరమయ్యాయి. అయితే ఇతనికి Kings XI పంజాబ్ నుంచి 2008-2009లో IPL కాంట్రాక్ట్ దక్కింది. మొత్తం 7 మ్యాచ్లు ఆడాడు. కేవలం 8 పరుగులు చేశాడు. అంతే. అండర్-19లో సూపర్గా పర్ఫామ్ చేసినా ఇక ఇంటర్నేషనల్ టీంలోకి రాలేకపోయాడు. ఇతను 2020లో రిటైర్మెంట్ ప్రకటించాడు. విజయ్ కుమార్ యో మహేష్, పేస్ బౌలర్, తమిళనాడుకు చెందినవాడు. ఇతను 2006 అండర్-19 టీంలో ఉండేవాడు. అంతేకాకుండా ఆ టోర్నమెంట్లో 11 వికెట్లు పడగొట్టాడు. ఇతను ఢిల్లీ డేర్డెవిల్స్ టీంకి ఆడాడు. IPLలో IPL ఫస్ట్ సీజన్ 2008లో ఇతను మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. 11 మ్యాచ్ల్లో 16 వికెట్లు పడగొట్టాడు. తర్వాత ఎడిషన్స్లో చాలా తక్కువ మ్యాచెస్ ఆడాడు. 2009లో కేవలం 1 మ్యాచ్ మాత్రమే ఆడాడు. 2010లో కేవలం 1 మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఆడిన 2 సీజన్స్లోనూ 1 వికెట్ పడగొట్టాడు. ఇతను చివరిగా 2012లో CSK తరపున ఆడాడు. ఆడిన 5 గేమ్స్లో 3 వికెట్లు పడగొట్టాడు. కానీ ఇంటర్నేషనల్ టీంలోకి రాలేకపోయాడు. 2020లో రిటైర్మెంట్ ప్రకటించాడు. గౌరవ్ ధీమన్ ఒక మంచి ఆల్రౌండర్. 2006 అండర్-19 టీంలో ఉండేవాడు. చాలా అగ్రెసివ్ బ్యాట్స్మెన్. అంతేకాకుండా మీడియం పేస్ బౌలర్. ఎంతో దూకుడైన బ్యాట్స్మెన్, దాంతోపాటుగా మీడియం పేస్ బౌలర్. ఇతన్ని ముంబై ఇండియన్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో 2008-2009లో తీసుకున్నాయి. అయితే ఏ ఒక్క మ్యాచ్లో కూడా పర్ఫామ్ చేయలేదు. కానీ ఇతను అండర్-19 ఆడేటప్పుడు ఖచ్చితంగా ఒక స్టార్ ఆల్రౌండర్ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ ఇంటర్నేషనల్ టీంలోకి రాలేకపోయాడు. మన్విందర్ బిస్లా ఒక మంచి వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్. అంతేకాకుండా 2002 అండర్-19 వరల్డ్ కప్ హైయెస్ట్ రన్ స్కోరర్. చాలా మంచిగా బ్యాటింగ్ చేసేవాడు. డెక్కన్ చార్జర్స్ తరపున 2009లో IPL కాంట్రాక్ట్ను అందుకున్నాడు. 2010లో Kings XI పంజాబ్ టీంలో ఉన్నాడు. 2012-2013లో కోల్కతా నైట్ రైడర్స్ కాడి సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఒక సీజన్లో 213 రన్లు, ఇంకొక సీజన్లో 255 రన్లు చేశాడు. అంతేకాకుండా ఒక మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు చెన్నై సూపర్ కింగ్స్తో. 48 బంతుల్లో 89 పరుగులు చేశాడు. ఇంత బాగా ఆడినప్పటికీ ఇతను ఇంటర్నేషనల్ టీంలోకి రాలేకపోయాడు. ఇక నెక్స్ట్ ఉన్ముక్ చంద్. మనం ఆల్రెడీ దాని మీద ఒక సపరేట్ వీడియోనే చూసాం. అండర్-19 కెప్టెన్ 2012లో. ఇతను ఫైనల్లో ఆస్ట్రేలియాకి అగైనెస్ట్గా 111 రన్స్ చేశాడు. అంతేకాకుండా 2013లో ఢిల్లీ డేర్డెవిల్స్ టీంలో ఉన్నాడు. అయితే IPL లో ఆడినప్పటికీ అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయలేకపోయాడు ఉన్ముక్ చంద్. ఈ విధంగా అతను ఇంటర్నేషనల్ కెరీర్కి ఎండ్ పడిందనే చెప్పాలి. ఫ్రెండ్స్, వీళ్ళు మాత్రమే కాదు, అండర్-19 ప్లేయర్స్ ఇంకా చాలా మందే ఉంటారు. సో మనం కేవలం 5 మంది మాత్రమే చూస్తున్నాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.